నమస్తే మోసుకుమరి. పోతిన మహేష్ గారికి విపరీతమైనటువంటి కౌంటర్లు వస్తున్నాయి. జనసేన పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. పర్సనల్ జీవితానికి వెళ్ళి మాట్లాడటంతో ఒకసారిగా అతని మీద ఉన్నటువంటి భారీ సింపతి, ఒకసారిగా ఆయన మీద వ్యతిరేకంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కిరణ్ రాయ్ లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చాలా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా పోతిన మహేష్ అనేటువంటి ఆయన మీరు ఏదైనా కండగొప్పుకొని మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతే, అంటే కొన్ని కొన్ని ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి, అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులతో తిరిగినటువంటి ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. వల్లభ నిర్వంశీ లాంటి వాళ్ళతో తిరుగుతున్నటువంటి ఫొటోస్ కూడా బయట పెడుతున్నారు. ఏ కాదు, చాలా అంటే చాలా ఫొటోస్ బయట పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే వైసీపీ నాయకులతో పోతిన మహేష్ గారికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో వెళ్ళాడు, చాలా ఫొటోస్ ఉన్నటువంటి విధంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పోతిన మహేష్ గారి మీద ఇప్పటికీ కూడా, అంటే మీరు కానీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ జీవితం గురించి కానీ మాట్లాడుకున్నట్టయితే, ఈరోజు కూడా మీ స్థానం అలాగే ఉండేది ప్రతి ఒక్కరికి. అంటే నిజంగా ప్రాబ్లం అయింది అని అనేటువంటి సింపతి ఉండేది. మీరు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో నిజంగా చెత్త కంటే హీనంగా మిమ్మల్ని చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం పోతిన మహేష్ గారి విషయంలో ఎవరు తగ్గేటువంటి పరిస్థితి లేదు. మీరు ఇంతతో సర్దుకొని మామూలుగా మీరు ఏదైనా పార్టీలో జాయిన్ అయిపోయి మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి ఏదన్నా రాజకీయంగా మాట్లాడితే కౌంటర్లు ఖచ్చితంగా ఇస్తారు. ఇంతగా మించి కానీ ఏదన్నా కానీ ఏదన్నా చేయాలి, రాజకీయంగా దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, జనసేన పార్టీ నాశనం చేయాలనేటువంటి విధంగా కుట్రపూర్తంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు కబడతారని. మరి ఇంకా పోతిన మహేష్ గారు ఇష్టం, మరి ఏం చేస్తారు.